అభివృద్ధి పనులు వేగవంతం మంత్రి బాలినేని ధర్నాలతో హోరెత్తిన ప్రకాశం భవన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు జూలై 2 వరకు నిర్వహించనున్న భవన నిర్మాణ పక్షోత్సవాలను ఒంగూలు మండలం వలేటివారిపాలెం గ్రామంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను త్వరితంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగూలు నగరపాలక సంస్థ మేయర్ గంగాళ సుజాత, జేసీ3 కృష్ణవేణి, ఇతర అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బావ్ మొబైల్ పక్క పెట్టాయా? ఈ పక్షోత్సవాల భాగంగా మన మండలంలో 17వ తారీఖు నుండి జూలై 2వ తారీఖు వరకు 15 రోజులు భవన నిర్మాణ పక్షోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే ఇప్పటికే మంజూరైనటువంటి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మనకి మంజూరైనవి గ్రామ సచివాలయ భవనాలు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే మనకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, బిఎంసీయూస్, ఈ 4 భవనాలు కూడా మనం నిర్మాణ దశ ఏ విధంగా ఉందో పరిశీలించడానికి గౌరవ మంత్రి గారు ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు. పరిస్థితిని చూస్తే గ్రామ సచివాలయం బిల్డింగ్ ప్రారంభమైంది, జస్ట్ స్లాబ్స్ అవి వేస్తున్నారు పిల్లర్స్ కోసం, అలాగే వారోత్సవాలు పెట్టి త్వరగా అన్ని స్టార్ట్ చేసి అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ప్రకారంగా అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలు త్వరగా అన్నీ కూడా స్టార్ట్ కానీ స్టార్ట్ చేయించి జరుగుతున్నాయి కూడా తొందరగా పూర్తి చేసే కార్యక్రమం. దానికోసం సరిపోయే అవసరమైన ఇసుక కానీ అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. త్వర త్వరగా ఈ కేంద్రాలను పూర్తి చేసి అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు, ఆయన యొక్క ఆదేశాల మేరకు మరి ఆయన ఈ గ్రామ స్వరాజ్యం తీసుకురావాలి. గతంలో గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ బృహత్తర కార్యక్రమాలని అన్ని గ్రామాలు కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం. స్థానిక బాబూసీ కాంప్లెక్స్ అంతర్గత రోడ్లు విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై ప్రారంభించారు. ముందుగా కాంప్లెక్స్ ఆవరణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి పనుల పెంపు, కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనివార్య పరిస్థితుల్లో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, నగర అధ్యక్షులు సింగరాసు వెంకట్రావు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, సెక్రటరీ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, సత్య శ్రీనివాసులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జరగకుండానే జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు వాస్తవానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనాలో ఎంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూడాలి. మరి రోజు పెట్రోల్ పెంచుతున్నారు, అది బీజేపీ వాళ్ళ పనే కదా, వాళ్ళ అది చేయటం కరెక్టా? అవసరాలను బట్టి జరుగుతూ ఉంటాయి అవన్నీ. ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. అది ఇంకా ఇంతమటికి పెంచిన దాఖలాలు లేవు, పెంచక ముందునే మాట్లాడుతున్నారు. రోజు టీవీ పెడితే పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగిందండి. దానికి ఎవరు సమాధానం చెప్తారు? దానికి సమాధానం చెప్పండి. అన్నీ ఊరికే మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు. అందరూ కూడా అందరూ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ సమయంలో
మరి అందరూ వ్యాపారస్తులు గాని అందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నాయి మరి కాబట్టి ఎన్ని కూడా గమనించుకొని మరి ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నా ఏమున్నా గాని అందరూ కూడా ప్రజల యొక్క పరిస్థితులు గమనించి ప్రభాదా చైర్మన్ తాదా ప్రసాద్ వైసు సంఘం ప్రెసిడెంట్ మిర్యాల కృష్ణమూర్తి అట్లాగే ఇక్కడ మా గౌరవ సలహాదారులు మా కమిటీ నంబర్లు మేము ఈ తార్ రోడ్ల నిర్మాణానికి గాను మన ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ సభ్యులు కూడా అందరూ ఈ రోజున పాల్గొనడం జరిగింది వీళ్ళందరికీ కూడా మేము మా కాంప్లెక్స్ కమిటీ తరపున మేము అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే రాబోయే రోజుల్లో వైరస్ కొద్దిగా తగ్గుతున్నందువలన మన లాక్డౌన్ సడలింపులు కూడా జరగవచ్చునని ఒక ఆలోచనలో ఉన్నాము కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా అందరూ ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి వాళ్ళు కూడా సమదూరం పాటిస్తూ మాస్క్ వేసుకొని తర్వాత శానిటైజరు ఇవన్నీ కూడా పాటిస్తూ ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే ఇప్పుడే మనకి మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కరోనా మందు కూడా మనం త్వరలో మీ కాంప్లెక్స్కి ఏర్పాటు చేస్తానని చెప్పడం కూడా జరిగింది అట్లా ఏర్పాటు చేసిన సందర్భంలో మేము అన్ని షాపుల వారికి కూడా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందులకు కూడా మేము ఈ ప్యాకెట్లని అందజేస్తామని చెప్పి ఈ రోజున ఉంచున్నాము తర్వాత మేము ఇక్కడ ఈ శానిటరీ ఈ వైరస్ నివారణ చర్యల్లో భాగంగా మినిస్టర్ గారిని 1000 ఆనందయ్య మందు ప్యాకెట్స్ ఇమ్మని తెలియజేశాము వారు దానికి అంగీకరించి 2 డేస్లో మీకు పంపిస్తామని చెప్పారు కాబట్టి కాంప్లెక్స్లోని షాపుల వారందరికీ కూడా ఇవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా శానిటైజర్ వాడి మాస్కులు ధరించి సమదూరాన్ని పాటించవలసిందిగా బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్లోని వ్యాపారస్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా కాంప్లెక్స్కి వచ్చేటటువంటి కస్టమర్స్ కూడా సమదూరాన్ని పాటించి కాంప్లెక్స్ సెక్యూరిటీ సిబ్బందికి సహకరించవలసిందిగా మేము మరీ ప్రార్థిస్తున్నాము ఇక్కడ కాంప్లెక్స్లో మేము పారిశుద్ధ కార్యక్రమాన్ని చాలా పరిశుభ్రంగా మేము చేస్తాము ఇక్కడ అందువల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా షాపుల వారు కానీ ఏదైనా సరే డస్ట్బిన్స్లోనే వేసి మనం ఈ యొక్క నీట్నెస్ని మనం అందరం కూడా చేయాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడికి వచ్చినటువంటి డీజిల్ ధరలను తగ్గించాలని స్థానిక కలెక్టరేట్ వద్ద సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పూనాటి ఆంజనేయులు ఉప్పుటూరి ప్రకాష్ రావు కొండారెడ్డి చీకటి శ్రీనివాసరావు రమేష్ ఎస్టీ సర్దార్ రమాదేవి నాయకులు పాల్గొన్నారు జీఎస్టీ పరిధిలోకి తగ్గించాలి నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువు ధరలను జయప్రదం చేయండి ఈ రోజు జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఈ రోజు జరుగుతున్న నిరసన పన్నులను పట్టణ ప్రజలపై పన్నుల భారాలు ప్రజలపై పన్నుల భారాలు తీసుకుని పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలను తీసుకురావాలి జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలను వ్యతిరేకించండి పట్టణ ప్రజల నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను 24 సార్లు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం అనేది అన్యాయం ఇంటర్నేషనల్గానేమో ఒక బ్యారెల్కి $7 ధర తగ్గింది అంతకుముందు $70 ఉండేది కాస్తే $64 వాళ్ళు తగ్గింది ప్రపంచంలో ఆయిల్ కొనేవాళ్ళు లేక వాహనాలు తిరక్క ఇంటర్నేషనల్గా ఆయిల్ డిమాండ్ తగ్గి రేట్లు పడిపోతున్న దశలో భారతదేశంలో దానికి భిన్నంగా పెట్రోలు డీజిల్ రేట్లు పెంచుతున్నారు మేము ప్రశ్నిస్తుంది ఒకటే ఇంటర్నేషనల్గా ధరలు తగ్గుతుంటే భారతదేశంలో ధరలు ఎందుకు పెంచుతున్నారు ఇందులో కూడా అన్ని జిఎస్టీలో తీసుకొచ్చి భారతదేశంలో పెట్రోల్ డీజిల్ జిఎస్టీలో తీసుకురాలేదు దీని పర్యవసానంగా కూరగాయల కాడించి నిత్యావసర వస్తువుల కాడించి లారీ ట్రాన్స్పోర్ట్ బస్సు ట్రాన్స్పోర్ట్ మొత్తం ప్రతి నిత్యం వాడుకునే అన్ని వస్తువులు ధరలు పెరగడానికి కారణం పెట్రోల్ డీజిల్ చమురు వీటిని కంట్రోల్ చేయకుండా వీటి మీద కేంద్ర ప్రభుత్వ పన్నును ఉపసంహరించాలి రాష్ట్ర ప్రభుత్వ పన్నును ఉపసంహరించాలి జిఎస్టీలోకి తీసుకురావాలి పెరుగుతున్నటువంటి ధరలను అదుపు చేయాలంటే ఇది కంట్రోల్ కాకుండా ధరలను అదుపు చేయడం అసాధ్యం ఇది వెంటనే ఉపసంహరించాలని ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన యొక్క వెల్లువనైనా చూసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్నికి తిరగాలని వాళ్ళ ధరలను ఉపసంహరించుకోకపోతే పెంచిన పెట్రోలు
డీజిల్ ధరలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ట్యాక్సుల రూపంలో 75 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ మీద పెంచి వాడుకుంటూ మరి 25 30 రూపాయలకు వచ్చే పెట్రోల్ డీజిల్ ని మరి 100 రూపాయలు దాటించిన చరిత్ర కూడా ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వం మన మీద రుద్దింది। అన్నిటికన్నా మించి బాధాకరమైంది గత 16ల నుంచి కూడా కరోనా వ్యాధి తోటి వలస కూలీలు లేకపోతే రవాణా కార్మికులు వివిధ రంగాల వారు నానా బాధలు పడుతుంటే ఇదే అదనుగా మరి కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇస్తూ మరో పక్క పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం ఆస్తి పన్ను పెంచడం తదితర అంశాల మీద దృష్టి పెట్టి ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందులు నెట్టే పనిలో ఈ రోజు తమ సమస్యల పరిష్కారం కోసం డైరీ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు 115వ రోజుకు చేరుకున్నాయి। ఉద్యోగులు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో డైరీ ఉద్యోగులు రిటైర్ ఉద్యోగులు పాల్గొన్నారు। రిటైర్మెంట్ ఎంప్లాయిస్ గ్రాట్యుటీ ఎరియర్స్ ఏంటనే 12 నెలల నెలల ఎల్ఐసి బకాయిలు ఏంటనే 4 నెలల 9 నెలల జీతభత్యములు ఏంటనే సిడిఏ ఇంక్రిమెంట్ ఎరియర్స్ ఏంటనే 9 నెలల జీతభత్యములు పనిచేస్తున్నాం అని గత జనవరిలో ఒంగోలు డైరీని అమ్మదళ్ళు ఆగ్వేజ్ చేయగా మమ్మల్ని అందరినీ బయటకు పంపించారు। పంపించేటప్పుడు దేశంలో లేని ఎక్కడా లేని ప్యాకేజ్గా మిమ్మల్ని ప్రకటించి ఆదరణతో మంచిగా పడుతున్నాము కానీ ఇంకా రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి। జీతాలు కానివ్వండి, సొసైటీ రికవరీస్ కానివ్వండి, ఈపీఎఫ్ కానివ్వండి, మా పిఆర్సీ ఎర్రర్స్ కానివ్వండి, అంతా బకాయిలు రావాల్సింది చాలా ఉంది। అందుకని చెప్పి అవన్నీ మాకు ఇచ్చేసి మా కుటుంబాలను ఆదుకుంటారని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఈ వార్త ద్వారా మేము మీ తమకు తెలియకుంటున్నామండి। ఉద్యోగులు మాట్లాడుతూ జీవో నెంబర్ 299ని సవరించాలని కోవిడ్-19 విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిహారం విషయంలో భేదం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ నాయకులు శరత్, రత్నాకర్ బాబు, రమణారెడ్డి, కాంట్రాక్ట్ పారా మెడికల్ నర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు। ఎన్నికల మేనిఫెస్టో హామీని వెంటనే కరాటు వద్దు రిలీజ్ చేసింది। అందులో బాధాకర విషయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకి అందులో ఇవ్వకపోవటం మాత్రం చాలా బాధాకరం, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడైనా కానీ సమానమైన విధులు నిర్వహిస్తున్నారు। ఆ విధులు నిర్వహించే కార్యక్రమంలో వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కాంట్రాక్టర్ రెగ్యులర్ని చూడటం మాత్రం నిజంగా చాలా బాధాకరం। అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందంటే ఇప్పటికైనా కానీ మీరు ఆ జీవో సవరిస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 290 జీవోని కూడా వర్తింపజేసేలాగా ఉత్తర్వు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఒక ఉద్యోగం కోసం ఉద్యోగాల కోసం ఒక క్యాలెండర్ రిలీజ్ చేసింది, అందులో రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తారని కూడా ప్రకటించడం జరిగింది। అయితే మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సుమారు డిఎస్సీ ఎగ్జామ్ రాసి
రెగ్యులర్ పోస్ట్ లో ఎగ్నెస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగంగా పని చేస్తున్నారు వాళ్ళందర్నీ రెగ్యులర్ చేసిన తర్వాత మిగతా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ డిమాండ్ పెండింగ్ ఉన్నా కూడా వాళ్ళందర్నీ క్లియర్ చేయాలని కోరుతూ అదే విధంగా మరి ముఖ్యంగా ఈ రోజు 290 కోసమే ఇక్కడ ధర్నా నిరసన జరిగింది ఆ ప్రభుత్వం వెంటనే వాళ్ళకి ఆ 290 జీవోని సవరించి కాంట్రాక్ట్ ఉద్యోగుల వాళ్ళందరూ కొట్టేడి గారు ముఖ్యమంత్రి కాక ముందు పాదయాత్రలో మానిఫెస్టోలో స్పష్టంగా ఎవరైతే అర్హత సర్వీసును పరిగణలోకి తీసుకొని నియమకాలు కరెక్ట్ గా జరిగాయో వాళ్ళందరిని కూడా రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు 2 సంవత్సరాల కాలం పూర్తయింది ఈ హామీ ఇంతవరకు నెరవేర్చుకోకపోగా ఈ కోవిడ్ సమయంలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్స్ ఉద్యోగులు ఎంతోమంది మరణానికి గురయ్యారు వారి కుటుంబాలకు కనీసం ప్రభుత్వం నుంచి మట్టి ఖర్చులు కూడా అందనటువంటి పరిస్థితి అలాగే ఒక జీవో గతంలో కూడా జీవో నంబర్ 25 ద్వారా యాక్సిడెంట్ అయితే చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేషియా అలాగే న్యాచురల్ డెత్ అయితే 2 లక్షలు ఎక్స్గ్రేషియా అని కూడా ప్రకటించున్నారు అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాకపోగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 150 మందికి పైగా చనిపోయి ఉన్నారు వారికి ఇంప్లిమెంటేషన్ కాకపోగా ఇటీవలే ఇన్సూరెన్స్ రూపంలో మరి రెగ్యులర్ ఎంప్లాయీస్కి మాత్రమే 299 జీవో వర్తింపజేసేలాగా చేస్తూ జీవో రిలీజ్ చేయడం జరిగింది అది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా వైద్య ఆరోగ్య శాఖలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నటువంటి అందరికీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సమానమైనటువంటి ఎక్స్రేషియాను ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అందరి ప్రాణాలు ఒకే రంగంగా చూడాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు మేమందరం కూడా నర్సింగ్ సిబ్బంది అయితేనేమి పారామెడికల్ సిబ్బంది అయితేనేమి డాక్టర్ సిబ్బంది అయితేనేమి అసోసియేషన్స్ అయితేనేమి అందరం కూడా ఒకే డిమాండ్ పైన ఉన్నాం ఉద్యోగాల్లో మమ్మల్ని రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తీసుకోండి అలాగే నా పేరు జోయల్ అండి నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీగా రిమ్స్లో పనిచేస్తున్నాను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాల్సిందిగా ప్రభుత్వం అన్ని డిమాండ్ చేస్తున్నాం జీవో నెంబర్ 299 సవరించి మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఆ జీవో వర్తించేలాగిన అందరిని గవర్నమెంట్ వారిని డిమాండ్ చేస్తాను ఇప్పుడు ఎన్ఆర్హెచ్ఎంలో చేస్తున్నాను ఫస్ట్ మాకేమో ఉద్యోగ భద్రత లేదని చెప్పేసి మేము ఎన్ఆర్హెచ్ఎంకి వచ్చాము ఇప్పుడు కానీ కోవిడ్లో ఉండే వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్లో చేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఫస్ట్ తర్వాత రెగ్యులర్ చేసిన తర్వాత మిగతా పోస్టుల బదులు ప్రకాశం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిత్యావసర ధరల పెరుగుదలపై నిరసన చేపట్టారు నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు కోవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయిన తెల్ల రేషన్ కార్డులకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎం విజయ్ ఆర్ లక్ష్మి ఏ నాగమణి తదితరులు ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు పదహారు సరుకులు కోవిడ్ సంబంధించిన పేదోళ్ళకి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న సమయంలో 16 వస్తువులు ఈ గవర్నమెంట్ రేషన్ షాప్కి ఇవ్వాలని అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ఆయిల్ తగ్గించాలని అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకి వసతి కల్పించాలని ఆక్సిజన్ సరైన సమయంలో అందక చాలామంది చనిపోతూ ఉన్నారు సరైన ఇప్పుడు కోవిడ్ సంబంధించి ఇళ్లలోనే ఉండి పనులకు పోకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభుత్వం ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున పేదోళ్ళకి ఎవరికైతే కార్డు ఉందో వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం అందించాలని అదేవిధంగా ఈ రోజున పిల్లలు బడికెళ్ళక స్కూల్ లేక అనేక రకాలకు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు పోషణైన ఆహారం కావాలంటే ఈ రేషన్ షాపులో కోడిగుడ్లు అన్నీ అందించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఈ మహిళా సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్క రాష్ట్రాల్లో 16 వస్తువులు ఇస్తూ ఉన్నారు కేరళ ప్రభుత్వంలో కానీ ఇంకే ప్రభుత్వంలో అయినా కానీ 16 సరుకులు ఇస్తూ ఉన్నారు అదే విధంగా ఇవ్వాలని మా మహిళా సమాఖ్య డిమాండ్ దేశంలోను రాష్ట్రంలోను కరోనా మహమ్మారి విజృంభణతో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర ధరల పెరుగుదల పన్ను భారం దుర్మార్గమని ఉపాధి లేక పూట గడవగా సామాన్య ప్రజలు కఖా వికలమై విలపిస్తున్నారని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు అన్నారు
ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నిరసన ర్యాలీ స్థానిక గ్రామ పంచాయతీ వరకు సాగింది. అనంతరం ఈవో పిఆర్ అండ్ ఆర్డి సుబ్బారెడ్డి మరియు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేసి వెంటనే 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ద్వారా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి నుంచి చెత్త సేకరణ మీద కూడా పన్నులు విధించాలనే ఆలోచన దుర్మార్గమైన చర్య అని, దానిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి బాలకృష్ణారెడ్డి, ప్రదీప్ కుమార్, మెడబల్లిమి చంద్రశేఖరరావు, శ్రీరామ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. ఈ తరుణంలో మరలా రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను, ఆస్తి ఆధారిత పన్ను, నీటి పన్ను, వివిధమైన పన్నులను విధించి మరి ప్రజలకు గుదిబండగా తయారైనటువంటి ఈ ప్రభుత్వాలను మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాము. ఈనాడు మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి సరైన ఉపాధి లేక, మరి తింటానికి తిండి లేక ఎందరో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం వద్ద నుండి మరి నిధులు తెచ్చుకొని చేతగాక మరి రాష్ట్ర ప్రజల దగ్గర మరి దోపిడీకి మరి పూనుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రజలు మరి ఈరోజు మరి రెక్కాడితే కానీ దొక్కాడని కటిక పేదలు ఉన్న ఈ రాష్ట్రంలో మరి ఈరోజు మళ్ళీ ఇలాంటి పన్నులు మరి అదనంగా కట్టాలంటే మరి ప్రజలకు ఇది చాలా భారమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా మరి ఈ చెత్త పన్ను, మరి ఆస్తి పన్ను, మరి అదేవిధంగా నీటి పన్నులు మరి వెంటనే రద్దు చేయాలి. మరి ఉపరించుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఇంతటి పెనుభారాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దగ్గర మరి నిధులు చేతగాక మరి ఇలాంటి వాటికి పాల్పడటం కూడా ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రజలను దృష్టిలో ఉంచుకొని, మరి ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని, వారి మానసిక దృష్టిని దృష్టిలో ఉంచుకొని మరి వారికి పరిపాలన అందించే విధంగా సౌలభ్యంగా చేయాలి తప్ప మరి ఈ విధంగా మరి గుదిబండగా తయారు కాకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి తీవ్రమైన పోరాటాలు కూడా మేము సిద్ధమని తెలియజేస్తూ వెంటనే అభివృద్ధి పనులు వేగవంతం. మంత్రి బాలినేని ధర్నాలతో హోరెత్తిన ప్రకాశం భవన్.